అమ్లేషియా పబ్ రేప్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి బాధిత బాలికతో పాటు మరో బాలికను కూడా యువకులు వేధించారని పోలీసులు గుర్తించారు కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా నిర్ధారణకు వచ్చారు సాదుద్దీన్ మాలిక్ తో కలిసి పబ్ లో కార్పొరేటర్ కొడుకు ఇద్దరు బాలికలను వేధించినట్లు ఆధారాలు సేకరించారు ఆ వేధింపులు భరించలేక బాలికలు పబ్ నుంచి బయటకు వచ్చారని ఓ బాలిక నేరుగా క్యాబ్ తీసుకుని వెళ్లిపోయిందని గుర్తించారు అయితే పబ్ ముందు ఉన్న మరో బాలికను ఇంటి వద్ద దింపుతామంటూ కార్పొరేటర్ కొడుకు నమ్మించాలని తెలిపారు ముందుగా బెంచ్ కార్ ఆ తర్వాత ఇన్నోవాలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు